డాక్టర్ అమ్మాయి అంత బాగుందా? చాలా అందంగా ఉంటుంది భయ్యా. హలో హాయ్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ప్రీవియస్ చూస్తున్నారు కదా, ఆ సాంగ్కి కాపీరైట్ క్లెయిమ్ వచ్చింది. సాంగ్ అంతా మీరులో పెట్టాను. మీరు ఒకసారి చూడాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్లో పెట్టాను వీడియో, చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రెండ్స్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నా కామెంట్ చేయండి, నేను చేస్తాను వీడియో. ఫ్రెండ్స్ చాలా మంది చూస్తున్నారు, లైక్ చేయడం మీద లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నా కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. ఇప్పుడైతే లైట్ మోషన్ ఆపైతే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత ఈ వీడియో కింద బీట్ మ్యారో ప్యాడ్ షేక్ ఎఫెక్ట్ ఇచ్చాను, రెండు ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసిన తర్వాత బీట్ మ్యారో ప్యాడ్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇలా ఉంటుంది లిరిక్స్, దాని గురించి చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒకటి, నేను మీరు డెమో చూసి ఉంటారు, నేను ఒకటి ఇమేజ్ యాడ్ చేసినాను, అది యాడ్ చేసుకోండి. ఒక ఇమేజ్ ఉంది, అది చాలా క్యూట్గా ఉంది, అది యాడ్ చేసుకోండి. ఒక నిమిషము, నేను యాడ్ చేసి చూపిస్తాను. ఇది ఉంటుంది, దీనిని కొంచెం పైన పెట్టుకోండి. పైన పెట్టిన తర్వాత కరెక్ట్గా రిలీజ్ ఎంత ఉందో అంతవరకు జరుపుకోండి. జరిపిన తర్వాత బెండింగ్ ఆపోజిట్లోకి వెళ్ళి డార్క్ వన్లోకి వెళ్ళి మల్టిపై చూసుకోండి. చూసిన తర్వాత దీనిని కొంచెం పైకి అనుకోండి. అనుకున్న తర్వాత కొంచెం సైజ్ తక్కువ చేసుకోండి. తక్కువ చేసిన తర్వాత కొంచెం కిందికి అనుకోండి. చూడండి చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. ఇప్పుడైతే బ్యాక్ రండి. బ్యాక్ వచ్చిన తర్వాత దీనికి చేకిపడి ప్యాడ్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత మనకు టెస్ట్ని కాపీ చేసుకోండి. ఎప్పటి ఆప్షన్ పోయి కాపీ చేసిన తర్వాత బ్యాక్ రండి. బ్యాక్ వచ్చిన తర్వాత బీట్ మ్యారో ప్యాడ్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత చిన్న ప్లస్ కొంది కదా ఫ్రెండ్స్, దానికి ఒత్తి దానికి ఒత్తియండి. వచ్చిన తర్వాత పేస్ట్ స్టైల్ పక్కన కొంచెం మనకు రాష్ సైడ్ ఒక యాడ్ ఉంది కదా, దానికి యాన్ చేసుకోండి. యాన్ చేసిన తర్వాత మనకు కలర్ ఆప్షన్ ఆఫ్ చేసి ఇది ఆఫ్ చేయండి. టెస్ట్ ఆప్షన్ ఆఫ్ చేసి పేస్ట్ వేసుకోండి. సరే ఇది కూడా ఆఫ్ చేసుకోండి. ఆఫ్ చేసిన తర్వాత పేస్ట్ వేయండి. చూస్తున్న తర్వాత చాలా అంటే చాలా బాగా ఉంది. అన్ని యాడ్లో పేస్ట్ చేసుకోండి. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇవి నాలుగు తీసిన తర్వాత ఇప్పుడు రెగ్యులర్గా ఫోటో యాడ్ చేసుకోండి. ఫ్రెండ్స్ ఒకటితో చెప్పాలి మీకు, దీనికి 4:5 ఒక 4 ఫోటోలు 7 ఫోటోలు చేసి సేవ్ చేసుకోండి. చెప్తాను నేను, మీరు 4:5 కొంచెం 7 ఫోటోలు తీసుకోబెట్టుకోండి. పెట్టిన తర్వాత దీన్ని ఫ్రేమ్ యాజ్ పెంజిలో ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఎక్స్పోర్ట్ చేసిన తర్వాత ఒక 7-6 చేసుకోండి. నేను చెప్తున్నాను, నేను ఒకటి చేసినా మీరు ఒకటి చేయకండి, మీరు యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ యాడ్ చేసుకొచ్చేసాను చూడండి ఫోటోలు. ఒక సమయంలో 7 చేసుకోండి. నేను యాడ్ చేసాను చూడండి ఇక్కడ. దీన్ని ఫుల్ స్క్రీన్ చేసుకోండి. సారీ ఫ్రెండ్స్, ఇప్పుడు బ్యాగ్ రండి. మీరు బ్యాగ్ వచ్చిన తర్వాత షేకి ఫోటో ప్లాట్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత దీన్ని పైనుంచి కాపీ చేసుకోండి. దీన్ని కాపీ లేట్ చేసిన తర్వాత బ్యాక్ రండి. బీట్ మార్ ప్యాడ్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత మీకు పేస్ట్ లేట్ చేయండి ఇక్కడ. మళ్ళీ ఇంకో ఫోటో ద్వారా పేస్ట్ చేయండి. మళ్ళీ బీట్ మార్తగా ఇష్టపాటిని టైమింగ్లో పోయి కట్ చేసుకోండి. కట్ చేసిన తర్వాత మళ్ళీ పేస్ట్ లేట్ చేసుకోండి. చేసిన తర్వాత దీనికి కొంచెం ఎన్నిక వెళ్ళింది టైమింగ్లో పోయి మనకు రైట్ సైడ్ ఉండే దానికి అయితే వస్తుంది. అదే మళ్ళీ పేస్ట్ వేసుకోండి. మళ్ళీ టైమింగ్లో పోయి కొంచెం ఎక్స్ట్రా పాయింట్ కట్ చేసుకోండి. మళ్ళీ పేస్ట్లో చేసుకోండి. దీనికి కొంచెం ముందు చేసుకోండి. దీనికి పేస్ట్లో తీసుకోండి. చేసిన తర్వాత ఎక్స్ట్రా పాయింట్ని కట్ చేసుకోండి. కట్ చేసిన తర్వాత మనకు చెప్తాను, ఇందాక చెప్పారు ఫ్రెండ్స్ 7 ఫోటోలు కట్ చేసుకోమని 4:5, అవి ఆ ఫోటోని రీప్లేస్ చేసుకోండి. నేను చూపిస్తాను.
పెట్టి చూపిస్తాను చూడండి. చూస్తున్న కదా మళ్ళీ ఇంకో ఫోటో చూపిస్తాను చూడండి. చాలా అంటే చాలా బాగుంది, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇవి సబ్బైన ఫోటోలే కట్టిన రీప్లేస్ పెట్టుకోండి. పెట్టిన తర్వాత పెట్టుకోండి, పెట్టిన తర్వాత అదే ఫోటో సేమ్ మళ్ళీ అదే ఫోటో యాడ్ చేసుకోండి. చెప్తాను అదే ఫోటో యాడ్ చేసుకోండి, ఇది అదే ఫోటో యాడ్ చేసుకోండి. దీనికి ఎట్నే పెట్టుకోండి. పెట్టిన తర్వాత ఇది కింద తీసుకురండి, లాంబెట్స్ కింద తీసుకురండి. మళ్ళీ ఇంకోటి ఫోటోకి యాడ్ చేసుకోండి అదే సేమ్, మనకు ఇందాక యాడ్ చేసిన సేమ్ అదే ఫోటోని యాడ్ చేసుకోండి. యాడ్ చేసిన కదా ఎక్స్ట్రా పార్ట్ని కట్ చేసుకోండి, మళ్ళీ ఇంకోటి యాడ్ చేసుకోండి. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు బ్యాక్ రండి, దీనికి షేక్ పెట్టి పెట్టి చూపిస్తాను. నేను కొన్ని యాడ్ చేసినాను, మీరు లాస్ట్ ఎన్ని వరకు యాడ్ చేసుకోండి. ఎక్కువ కొంచెం వీడియో ఎక్కువ కొంచెం లెంత్ కూడా చేయకూడదు. ఇప్పుడు బ్యాక్ రండి, మీ షేక్ పెట్టి ప్లాట్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత దీనికి ఎఫర్ట్ ఆప్షన్ పోయి కాపీ చేసుకోండి. దీన్ని కాపీ చేసిన తర్వాత బ్యాక్ రండి, మీరు యూజ్ చేసిన బిట్ మ్యాప్ ప్యాడ్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత మన ఇందాక ప్రిఫరెంట్ మనకు అవి యాడ్ చేసుకోండి ఫోటోలు, దానికి పేస్ట్ వేసుకోండి. చూస్తున్నా కదా చాలా అంటే చాలా అమేజింగ్గా ఉంది, చూస్తున్నా కదా సూపర్ కదా. అలా పేస్ట్ వేసుకోండి మీరు, మీరు లాస్ట్ రెండు వరకు చేసుకోండి. అట్నే మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇదే వీడియోని మంచి గాడిలో సేవ్ చేసుకోండి. ఏమైనా ప్రాబ్లం ఉంటే కామెంట్ చేయండి. జై హింద్.